హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డిమార్ట్ గురించి మాట్లాడబోతున్నాను. ఓకే, సో ఏ లెవెల్స్ వరకు డిమార్ట్ రీచ్ అవ్వచ్చు అనే విషయం పైన డిస్కస్ చేస్తాను బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే, రైట్, కంప్లీట్ వీడియో చూడండి సో దట్ నేను ఇన్ డెప్త్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ చేస్తాను ఈ స్టాక్ గురించి. ఓకే, సో దట్ మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఓకే. సో ఫ్రెండ్స్, ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ ఇక్కడ నేను చేశాను, ఫండమెంటల్స్ మీద, టెక్నికల్స్ మీద, ఫైనాన్షియల్ రేషియోస్ గురించి, కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఇలా లాట్ ఆఫ్ వీడియోస్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో యూ కెన్ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో. ఓకే, ఓకే. సో డిమార్ట్ నేను కంప్లీట్గా డిఫరెంట్ చార్ట్స్ పైన నేను అనాలిసిస్ చేస్తాను, ఎస్పెషల్లీ పాయింట్ అండ్ ఫిగర్, క్యాండిల్ స్టిక్, ఆ తర్వాత రెన్కో. ఓకే, అన్ని చార్ట్స్ పైన నేను అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మీకు ఒక వ్యూ అనేది వస్తుంది. రైట్, సో రీసెంట్లీ ఇవాళ నిన్న, మేబీ ఇవాళ, దే హ్యాడ్ పోస్టెడ్ రిజల్ట్స్, విచ్ ఆర్ రిజల్ట్స్ చూసినట్లయితే కనుక అంత సూపర్ రిజల్ట్స్ కాదు, అలానే వెరీ బ్యాడ్ రిజల్ట్స్ కూడా కాదు. సమ్ అనలిస్ట్స్ మేబీ అందరూ కూడా కొంతమంది వెరీ బ్యాడ్ రిజల్ట్స్ అంటున్నారు, ఇట్ ఈస్ అప్ టు దెమ్. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈ డిమార్ట్ అనేది కోవిడ్ వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయ్యిందని మనం చెప్పచ్చు. సో ఆ రిజల్ట్స్ని వెరీ సీరియస్గా మనం తీసుకోవచ్చా లేదా అనేది ఇట్ ఈస్ అప్ టు ద ఇన్వెస్టర్. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్స్, మీరు ఒకవేళ స్టాక్ని మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఇంతకుముందు మీరు మన ఛానల్లో ఉన్నట్లయితే, ఇట్ ఈస్ గుడ్ కంపెనీ, యాక్చువల్లీ గుడ్ మేనేజ్మెంట్, ఆర్ ఎల్స్ వాళ్ళు చేస్తున్నదంతా కూడా ఇట్ ఈస్ ఫైన్. బట్ నేను మీకు చాలాసార్లు చెప్పాను, మీరు 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే యు నో ఇట్ ఈస్ ఏ హైలీ కాంపిటేటివ్ బిజినెస్. ఓకే, సో దట్ ఈస్ మై మెయిన్ ఎయిమ్, ఒక మెయిన్ పాయింట్. ఇంకొకటి, ఇఫ్ ఇట్ ఈస్ ఏ కాంపిటేటివ్ బిజినెస్ ఆల్సో, అది కాంపిటేటివ్ బిజినెస్ అయినా ద ప్రీమియం ఆఫ్ వాల్యుయేషన్ ఇట్ ఈస్ గెట్టింగ్, సో అది నాకు కంఫర్టబుల్గా లేదు. ఎస్, ఐ లైక్ డిమార్ట్, దేర్ ఆర్ ఇన్ లైక్ ఇన్ ఎనీ కంపెనీ. సో ఈ కంపెనీలో కూడా దేర్ ఆర్ సమ్ పాజిటివ్స్, నెగిటివ్స్ అన్నీ ఉన్నాయి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే, డిస్పైట్ ఆఫ్ నెగిటివ్స్ ఉన్నా కానివ్వండి, ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ ప్రీమియం వాల్యుయేషన్. దట్ ఈస్ ద రీజన్ నేను ఆ వాల్యుయేషన్ అనేది ఈ కంపెనీకి మేబీ నేను ఇవ్వకపోవచ్చు. మేబీ ఇఫ్ ఇట్ కరెక్ట్స, ఫ్యూచర్లో ఎప్పుడైనా కరెక్షన్ వచ్చి వెరీ గుడ్ వాల్యుయేషన్లో వస్తే, దెన్ వీ కెన్ ట్రై ఎంటరింగ్ ఇన్ టు దిస్ కంపెనీ. ఓకే, సో కాంపిటీషన్ నేను మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు డిస్కస్ చేశాను, రైట్, త్రూ వాల్మార్ట్ కావచ్చు, ఈ మనకి అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఫేస్బుక్ వాళ్ళది విత్ జియో పార్టీ పార్ట్నర్షిప్తో, జియో మార్ట్ సంథింగ్, రిలయన్స్ రీటైల్ కావచ్చు, రైట్. సో దేర్ ఆర్ సో మెనీ వేస్ ఈ కంపెనీకి కాంపిటీషన్ ఇవ్వడానికి. దేర్ ఆర్ సో మెనీ ప్లేయర్స్, గ్లోబల్ ప్లేయర్స్ ఉన్నారు, రీజనల్లీ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు, ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాబ్లం. బట్ ఇన్ని విషయాలున్నా స్టిల్ ఇట్ ఈస్ మేకింగ్ ఓకే హ్యూజ్, మనం ఏం చెప్పచ్చు, హ్యూజ్ ప్రీమియం వాల్యుయేషన్స్లో ఉంది, రైట్. ఓకే, సో లెట్ అస్ ఊరికే సింపుల్గా వన్ ఆర్ టూ మినిట్స్ తీసుకుంటాను, హౌ ఆర్ ద మేబీ వాల్యుయేషన్ అని. సో మీరు పీఈ చూసినట్లయితే, డజంట్ మ్యాటర్, పీఈ చూడకూడదు, ఓన్లీ పీఈ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. బట్ ఇఫ్ వీ చెక్ పీఈ 144, ప్రైస్ టు బుక్ వాల్యూస్ 10 టైమ్స్, పెగ్ రేషియో 3.5 టైమ్స్, ఓకే, ఈవీ ఎబిట్టా 80 టైమ్స్, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో లేదు, మనందరికీ తెలిసిందే, ప్రైస్ టు సేల్స్ వచ్చేసి 5.5 టైమ్స్. ఓకే, సో ఏ వాల్యుయేషన్ మెట్రిక్ మీరు తీసుకున్నా ఇట్ ఈస్ నాట్ జస్టిఫైబుల్. ఓకే, రైట్, సో కంపెనీలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, నేను న్యూస్ లెటర్, ఓకే, సో ఈ వీక్ నేను న్యూస్ లెటర్ నేను రిలీజ్ చేస్తాను. సో సమ్ ఆఫ్ ద కంపెనీస్ ఇక్కడ నేను డిస్కస్ చేయబోతుంది, టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్లో పాలీ మెడిక్యూర్, ఆ తర్వాత నెక్స్ట్ మన చార్ట్స్లో వచ్చేసి, టెక్నికల్ పిక్స్లో వచ్చేసి జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆ తర్వాత వోల్టాస్. ఓకే, ఆ తర్వాత థర్డ్ది వచ్చేసి డిమార్ట్. ఓకే, సో డిమార్ట్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను ఇవాళ. సో న్యూస్ లెటర్ ఏంటి, వీటన్నిటి గురించి మీకు ఇన్ఫర్మేషన్, లాస్ట్ న్యూస్ లెటర్ చూడండి, నెంబర్ 3 న్యూస్ లెటర్, అందులో ఈ న్యూస్ లెటర్ ఎలాగ మీరుకు రావచ్చు అవన్నీ నేను డిస్కస్ చేస్తున్నాను.
ఒకసారి లాస్ట్ వీక్ కాకుండా అంతకు ముందు వీక్ న్యూస్ లెటర్ 3 మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తే మీకు న్యూస్ లెటర్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. లాస్ట్ 3 న్యూస్ లెటర్స్, థర్డ్ న్యూస్ లెటర్ చూడండి. సో దట్ మీరు ఎలాగా ఈ న్యూస్ లెటర్ని యూస్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది, హౌ యూ విల్ గెట్ సబ్స్క్రైబ్డ్ అని. రైట్, ఓకే. సో లెటర్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. రైట్, సో ఇది డీమార్ట్ చార్ట్ అండి, వీక్లీ చార్ట్. ఓకే, సో వీక్లీ చార్ట్ నేను చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఇఫ్ యూ వాంట్ దిస్ చార్ట్, ఓకే, సో సింపుల్గా ఒక సింపుల్ అనాలిసిస్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ థింగ్. సో ఇట్ ఈస్ క్లియర్లీ అండర్ పర్ఫార్మింగ్. ఓకే, అది మీకు అందరికీ తెలుసు. ఓకే, సో ఎందుకంటే ఇండెక్స్ ఏదైతే మార్చ్ ఫాల్ బిఫోర్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ అనేది మనకి ఆ ప్రీవియస్ హైస్కి రీచ్ అయిపోయినాయి. బట్ మనం చూసినట్లయితే కనుక ఇండెక్స్ అనేది ఆల్మోస్ట్ ప్రీవియస్ హైకి వెళ్ళిపోయింది. బట్ ఈ కంపెనీ మనం డీమార్టన్ కనుక ప్రీవియస్ హైస్ నుంచి అంటే మార్చ్ పాండమిక్ బిలో నుంచి ఇప్పుడు చూస్తే కనుక దగ్గర దగ్గర -25% రిటర్న్స్ ఇస్తుంది. ఓకే, ఇన్ ద సేమ్ టైం నిఫ్టీ మేబీ -2% 3%. ఓకే, అంతే కదా, అంతకుమించి ఎక్కువ పడలేదు. ఇప్పుడు చూసినట్లయితే ఆ ప్రీవియస్ లెవెల్స్కి వచ్చేసింది. సో బట్ 25% ఫాల్ అనేది మనకి డీమార్ట్లో కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేటర్ ఆఫ్ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ అండర్ పర్ఫార్మెన్స్. ఓకే, ఇట్ ఈస్ గుడ్. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, నేను ఇక్కడ డైలీ చార్ట్లో ఐ వాంట్ టు షో యూ సంథింగ్ ఎల్స్. ఓకే, వాట్ ఈస్ దిస్ ఫార్మేషన్? ఓకే, సో ఎందుకు డీమార్ట్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను అంటే టెక్నికల్ అనాలిసిస్ క్లాస్లో నేను ఈ స్టాక్ గురించి డిస్కస్ చేశాను, ఇట్ ఈస్ లుకింగ్ వీక్ అని చెప్పి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏంటంటే కొంతమంది నన్ను అడిగారు ఈ స్టాక్ నేను కొనాలనుకుంటున్నాను 2200 ఆ లెవెల్స్లో. ఓకే, సో ఐ సెడ్ జస్ట్ వెయిట్. ఓకే, రైట్, సో ఇక్కడ మీరు చూడండి, అబ్జర్వ్ దీస్ హైస్. ఏవైతే నేను పాయింట్స్ మీకు ఫిగర్ చేస్తానో ట్రై టు అబ్జర్వ్ దేమ్. ఓకే, వాటిని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సో 1 or 2 పాయింట్స్. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే యారోస్ నేను పాయింట్ చేశానో ఆ యారోస్ అన్నిటిని ఒకసారి చూడండి. వాట్ ఆర్ దీస్ థింగ్స్? దీస్ ఆర్, ఓకే, ఇవన్నీ ఏంటండి? ఆల్ దీస్ ఆర్, ఇది హై, ఇది నెక్స్ట్ హై, ఇది నెక్స్ట్ హై, ఇది నెక్స్ట్ హై, లోవర్ హైస్ ఫార్మ్ చేస్తుంది. ఓకే, స్టాక్ ఈజ్ మేకింగ్ లోవర్ హైస్, అంటే ఏంటండి, ఇట్ ఈస్ ఎ బేరిష్ స్ట్రక్చర్. అండ్ ప్రస్తుతం ఉన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, 1950 లెవెల్స్, 1950. ఓకే, 1950 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ స్టాక్. 1950 కనుక హోల్డ్ చేయలేకపోతే కనుక దెన్ దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్. ఓకే, సో మోర్ లోవర్ లెవెల్స్ అనేవి మనం చూడొచ్చు. మేబీ 1800 కావచ్చు, మేబీ 1700 కావచ్చు, చూద్దాం. ఓకే, రైట్, సో దిస్ ఈస్ క్లియర్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఐ విల్ గో టు వీక్లీ చార్ట్. ఇది వీక్లీ చార్ట్ అండి. వీక్లీ చార్ట్లో ఇక్కడ దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ప్లాటింగ్ మూవింగ్ యావరేజెస్ కదా, ఎలాగో కీ మూవింగ్ యావరేజెస్ కన్నా బిలోనే ట్రేడ్ అవుతుంది, ఫస్ట్ థింగ్. ఓకే, నెక్స్ట్ థింగ్, ఇది 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, స్టాక్ ఈజ్ ట్రేడింగ్ బిలో 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఓకే, సో అగైన్ డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్లు 1950 లెవెల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టాక్. 1950 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కనుక బ్రేక్ అయితే, ఆల్రెడీ ఈ స్లోపింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది, బట్ ఈ ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇది కూడా బ్రేక్ అయితే వీ కెన్ సి 1750 అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే, 1750 లెవెల్స్ అనేది దే ఆర్ ద నెక్స్ట్ సపోర్ట్స్. ఓకే, 1750. సో అర్థమవుతుంది కదండి స్ట్రక్చర్ మనం మాట్లాడుకున్నాం షార్టర్ టైం ఫ్రేమ్లో ఎలా ఉందో. ఆ తర్వాత మీకు ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్స్లో నేను చూపించాను, నౌ స్లోపింగ్ ట్రెండ్ లైన్ ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయింది, నౌ 1950 ఇస్ జస్ట్ సపోర్ట్, అది కూడా బ్రేక్ అయితే వీ కెన్ సి 1750. ఓకే, సో లెట్ అస్ అండర్స్టాండ్ అదర్ అనాలిసిస్ ఆల్సో. ఓకే, ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. దిస్ ఈజ్ యువర్ చార్ట్, ఇది డిమార్ట్ నిఫ్టీ 50 చార్ట్. సో ప్రీవియస్ మార్చ్ వరకు కూడా ఇట్ ఈస్ అవుట్ పర్ఫార్మింగ్, ఆఫ్టర్ మార్చ్ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ క్లియర్ అండర్ పర్ఫార్మెన్స్. ఓకే, ఈ ఫాల్ అంతా చూసారు మార్చ్ నుంచి, ఇట్ ఈస్ ఫాలింగ్. ఈ ప్రీవియస్ లోను కూడా రేషియో స్ప్రెడ్ చార్ట్లో మనం చూసినట్లయితే ఈ ప్రీవియస్ లోస్ను కూడా బ్రేక్ చేసేసింది, అంటే క్లియర్గా డిమార్ట్ అనేది నిఫ్టీ కన్నా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. ఓకే, సో మేబీ ఇది ఈ ట్రెండ్ అనేది కూడా కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంది. రైట్, ఓకే, నెక్స్ట్ నేను పాయింట్ అండ్ ఫిగర్లో డీమార్ట్, ఓకే, పాయింట్ అండ్ ఫిగర్లో ఐ విల్ కంపేర్. దిస్ ఈజ్ అగైన్ డీమార్ట్ నిఫ్టీ 50 పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ ట్రేడింగ్ బిలో ద మూవింగ్ యావరేజ్, ఓకే, విచ్ ఈస్ బేరిష్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ
టర్టిల్ బ్రేక్డౌన్, ఓకే, బేరిష్ టర్టిల్ బ్రేక్డౌన్ అయింది. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఏదైతే ప్రీవియస్ చార్ట్ చూసామో దాని మాదిరిగానే దానిలాగానే ఇది కూడా. సో మేబీ వీ కెన్ సీ సమ్ ఫాల్, బట్ ఇక్కడ చూడండి 150 ఈ జోన్స్లో, 155-157 జోన్స్లో వీ కెన్ సీ సమ్ సపోర్ట్. ఓకే, అది కూడా బ్రేక్ అయితే దెన్ వీ కెన్ సీ ఆ లోవర్ లెవెల్స్. ఓకే, సో దీని ప్రకారంగా ఇఫ్ ఐ ప్లాట్ దిస్, నేను ఇక్కడ మీకు బేరిష్ ఏబీసీ చూపిస్తాను. ఒకవేళ బేరిష్ ఏబీసీ ప్రాబబ్లీ, ఓకే, ఇక్కడ ఇక్కడ మాత్రం ఇది డబల్ టాప్ బై అయ్యింది, బట్ ఎనీవే ఇఫ్ యు కన్సిడర్ దిస్ ఇది మన బేరిష్ ఏబీసీ. ఓకే, సో ఇక్కడ నేను మామూలుగా మల్టిపుల్ కౌంట్స్ నేను చూస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి వీఆర్ సీయింగ్ ఏ ఫాల్ అప్ టు హియర్. ఓకే, అప్ టు హియర్ అంటే మీరు ఇక్కడికి వెళ్ళి చార్ట్లో ఒకసారి చూడండి ఏ లెవెల్స్లో ఉన్నాయో, అప్ టు హియర్ అంటే దిస్ లెవెల్స్ ఆల్మోస్ట్, ఓకే, విచ్ ఈస్ వెరీ లో. ఓకే, బట్ ఇక్కడ విచ్ ఈస్ షోయింగ్ దిస్ థింగ్స్. ఓకే, అట్లీస్ట్ ఈ లెవెల్ మనం తీసుకున్నట్లయితే కనుక 137 ఒకవేళ తీసుకున్నట్లయితే, ఈ స్ప్రెడ్ చార్ట్ పైన 137 తీసుకున్నట్లయితే, విచ్ విల్ బి అవర్ 1750 లెవెల్స్. ఓకే, సో రైట్, నెక్స్ట్ చార్ట్ నేను మీకు చూపించేది రెంకో చార్ట్ చూపిస్తాను. దిస్ ఈజ్ రెంకో. ఈ రెంకో చార్ట్ లాంగ్ టర్మ్ చార్ట్ ఇది, ఓకే, విచ్ ఈజ్ హయ్యర్ టైం ఫ్రేమ్. సో సేమ్ థింగ్, హై హై హై, అన్ని కూడా లోవర్ హైస్. ఇక్కడ మీరు చూడండి నెగిటివ్ కన్వర్జెన్స్కి వస్తుంది, సారీ నెగిటివ్ క్రాస్ ఓవర్కి వస్తుంది. ఓకే, నెగిటివ్ క్రాస్ ఓవర్కి వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే స్టాక్ బేరిష్లో ఉన్నట్టు. అండ్ ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అట్ ఎ ప్రీవియస్ లో. ఓకే, ఈ లోని కూడా బ్రేక్ అయ్యి ఇంకొక బ్రిక్ కనుక ఫామ్ అయితే, ఓకే, సో దెన్ ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం ఫర్ ద స్టాక్. ఓకే, నెక్స్ట్ థింగ్ మనం డిస్కస్ చేద్దాం, పాయింట్ అండ్ ఫిగర్. ఓకే, విచ్ ఈజ్ 0.25%. ఓకే, షార్ట్ టర్మ్ చార్ట్. ఈ షార్ట్ టర్మ్ చార్ట్లో మీరు చూసినట్లయితే యూ కెన్ సీ వేరియస్ హెచ్పీ అని చూడండి. ఈ హెచ్పీ అంతా కూడా హైపోల్స్. హైపోల్స్ అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆర్ సప్లై జోన్. ఓకే, ఈ జోన్ అంతా కూడా సప్లై జోన్. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ హైపోల్ దెర్ ఇస్ ఎ ఫాల్. ఓకే, హైపోల్ తర్వాత ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ ఎ ఫాల్. ఓకే, రైట్, సో దీని ప్రకారంగా యూ కెన్ సీ దెర్ ఈస్ ఎ టర్టిల్ బ్రేక్ డౌన్, ఆ తర్వాత దాని ఫాలో త్రూ కూడా ఉంది. ఓకే, సో దీని ప్రకారంగా స్టాక్ ఇక్కడ చూడండి 1680 లెవెల్స్కి రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది. ఓకే, 1840 ఫస్ట్ టార్గెట్, ఆ తర్వాత 1680. సో 1680 అంటే ఇంతకు ముందు మనం ఎంత డిస్కస్ చేసుకున్నాం, 1750 కదా. సో దానికన్నా లోవర్ లెవెల్స్ కూడా వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయని చూపిస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా, దిస్ ఈజ్ యువర్ రైజింగ్ 45 degree ట్రెండ్ లైన్. ఓకే, అబ్జెక్టివ్ ట్రెండ్ లైన్. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసింది, అండ్ సెకండ్ ట్రెండ్ లైన్ దగ్గర ఎగ్జాక్ట్లీ అక్కడ సపోర్ట్ తీసుకుంది. సో 1950 వస్తే again it is breaking your supports. Okay, 1950 వస్తే it is breaking your supports. We may see other downfall. So moving average below on the it is a downtrend. Okay, so clearly you can see triangle formation. ఓకే, ఆ ట్రయాంగిల్ ఫార్మేషన్ అనేది ఎగ్జాక్ట్లీ సపోర్ట్స్ దగ్గర ఉంది. 1950 లెవెల్స్ అయితే కనుక ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫర్ ఎ బ్రేక్ డౌన్. 1840 ఫస్ట్ టార్గెట్, ఆ తర్వాత 1680 సెకండ్ టార్గెట్స్, రైట్. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని లాంగ్ టర్మ్ చార్ట్ తీసుకువెళ్తాను. దిస్ ఈజ్ యువర్ లాంగ్ టర్మ్ చార్ట్. అగైన్ ఈ లాంగ్ టర్మ్ చార్ట్లో కూడా ఇట్ హ్యాస్ గివెన్ ఎ టర్టిల్ బ్రేక్ డౌన్. ఓకే, అండ్ లాంగ్ టర్మ్ చార్ట్లో కూడా ఇట్ ఈస్ షోయింగ్ యువర్ సపోర్ట్. ఓకే, ఎగ్జాక్ట్లీ ఇక్కడ సపోర్ట్స్ దగ్గర ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకి ఏం చూపిస్తుంది, దేర్ ఈజ్ ఎ ఫాల్. ఓకే, బ్రేక్ డౌన్ ఆల్రెడీ అయింది. ఓకే అండి, సో ఎనీ చార్ట్, సో సిమిలర్ అనాలిసిస్. ఓకే, సేమ్ అనాలిసిస్, స్టాక్ ఈజ్ బేరిష్ అండ్ స్టాక్ ఈజ్ అట్ స్ట్రాంగ్ సపోర్ట్స్. సపోర్ట్స్ కనుక హోల్డ్ చేస్తే మేబీ వీ కెన్ సీ ఎ బౌన్స్. సపోర్ట్ కనుక హోల్డ్ చేయకపోతే, సపోర్ట్ కనుక బ్రేక్ అయితే మేబీ వీ కెన్ సీ ఎ ఫాల్. ఓకే, సో ఇదేనండి నేను ఇవాళ డిస్కస్ చేయాలనుకున్నాను. సో ఇఫ్ యూ లైక్ ద అనాలిసిస్, మీకు అనాలిసిస్ నచ్చినట్లయితే కనుక, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఫీల్ ద అనాలిసిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ, మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్ని నేను చూస్తాను, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిప్లై దెమ్. ఎందుకు రిప్లై అవ్వట్లేదంటే బికాస్ దెర్ ఆర్ సమ్ కామెంట్స్. ఓకే, సో ఇప్పుడు నేను బై చేయొచ్చా సెల్ చేయొచ్చా ఐ డోంట్ నో వాట్ యూ డూ. ఓకే, నాకు నిజంగా తెలియదు మీరేం చేయాలి. ఓకే, ఎందుకంటే ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ ఈజ్ ఎ వెరీ వెరీ పర్సనల్ థింగ్.
ఓకే నేను ఇక్కడ నా వ్యూస్ ఏదైతే నాకు అనాలిసిస్ లో నా వ్యూస్ ఏదైతే కనిపిస్తుందో నా వ్యూస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఐఎమ్ నథింగ్ ఐఎమ్ నోబడి నేను ఎవరు నేను ఎవరిని మీకు మీరు బై చేయాలా ఇక్కడ బై చేశాను అక్కడ బై చేశాను అని నేను సజెషన్స్ ఇవ్వడానికి ఐఎమ్ నోబడి రైట్ రైట్ సో ఇదేనా హెల్ప్ఫుల్ రిగార్డింగ్ అనాలిసిస్లో మీకు ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ వీడియో ఆర్ అనాలిసిస్ ఆర్ మన ఛానల్ ఏదైనా మీకు హెల్ప్ చేస్తుంది అంటే ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఓకే సో ఐ విల్ కీప్ ఆన్ నేను ఎలాంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను బట్ ఓకే సో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఆర్ వెరీ పర్సనల్ థింగ్స్ ఓకే మీరు ఈ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేశారు ఆ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేశారు ఐ కెనాట్ సజెస్ట్ ఓకే సో డోంట్ గెట్ మీ రాంగ్ ఓకే అండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ లైకింగ్ కీప్ షేరింగ్ మన వీడియోస్ మన ఛానల్ని షేర్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ముఖ్యంగా మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్